మనం ఓ చోట పైన పనిని చేయాలంటే ఓ చోట క్రింద అణిగిమణిగి నాయకత్వం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఆయనదే ఉందలేరా అంటారు. చాలా సులువుగా నాయకుని గురించి మాట్లాడేవారు ఆశీర్వాదాన్ని పొందలేరు. మా నాన్నగారు ఐపీసీ సహవాసంలో ఉండి పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజును కూడా ఐపీసీ నాయకులను గురించి ఒక్క చిన్న మాట కూడా తక్కువ చేసి మా ముందు కానీ మా సహవాసంలో కానీ పలుకలేదు అని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది దైవజనులు కూడా నాయకులను గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. అది దైవ చిత్తము కాదు. దైవ చిత్తం ఏమిటంటే మనము నాయకులకు లోబడి ఉండాలి. బైబిల్లో శతాధిపతి దగ్గరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటంత అర్హత నాకు లేదు, అయినా నేను కూడా 100 మంది మీద అధికారినే, కానీ ఒక అధికారమునకు లోబడి ఉన్నాను అంటున్నాడు. ఒక దైవజనునిగా ఒక విశ్వాసిగా మనకు ఇతరులు లోబడాలంటే మనము మన పైనున్న వారికి లోబడి. ఈ రెండు సందర్భాల్లో కూడా క్రింద అనే పదం రాయబడింది. ఇక్కడ కూడా కందాకే క్రింద అన్నాడు, అక్కడ కూడా నా క్రింద అన్నాడు. ఎక్కడ? శతాధిపతి విషయంలో. దేవునికి స్తోత్రం.